కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంత్రి కేటీఆర్ పై అసత్య ప్రచారం చేస్తూ బట్ట కాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెప్తున్న భూములు ఆక్రమించని కావని 2014 అఫిడవిట్ లోనే కేటీఆర్ పేర్కొన్నారని తెలిపారు. 8 ఎకరాల 9 గుంటల భూమి కేటీఆర్ సతీమణి పేరు మీద ఉన్నట్లు వివరించారు. గండిపేట సమీపంలోని ఫామ్ హౌస్ ను 4 ఏళ్ల క్రితం కేటీఆర్ లీజుకు తీసుకున్నారని వెల్లడించారు. ఫామ్ హౌస్ కు రేవంత్ చెబుతున్న భూమికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని రేవంత్ క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు.